हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बैंको। फ्रेंड्स, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, లింకర్స్ అండ్ అడాప్టర్స్ ఓకే. ఈ లింకర్స్ అడాప్టర్స్ అనేవి యాక్చువల్ గా రికంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల వీటిని యూస్ చేస్తారు. మరి ఏంటి లింకర్స్, ఏంటి అడాప్టర్స్, ఏంటి వాటి యొక్క రోల్ ఇన్ రికంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇవి 5 మార్క్స్ అడుగుతారు, 10 మార్క్స్ అడిగే ఛాయిస్ లేదు కాబట్టి సింపుల్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. జస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈజీ 5 మార్క్స్ వచ్చే ఛాయిస్ గెయిన్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, లెట్ అస్ సీ వాట్ ఇస్ ద లింకర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింకర్స్ ఏంటి, లింకర్స్ ఏంటి అంటే ఇవి అనేది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినటువంటి ఓకే స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ. స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ, ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ ఏమంటున్నారంటే లింకర్స్ అంటున్నారు. అయితే ఈ లింకర్స్ కి ఏముంటుంది అంటే చూడండి, దీస్ లింకర్స్ దట్ హ్యావ్ ది బోత్ ఎండ్స్ యాజ్ స్టికీ ఎండ్స్, సారీ బ్లంట్ ఎండ్స్ కలిగి ఉంటాయి. బ్లంట్ హెన్స్ ను కలిగి ఉన్న డిఎన్ఏ స్మాల్ స్ట్రెచ్ ని ఏమంటున్నారు అంటే లింకర్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఇది ఒక స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ స్ట్రెచ్. ఓకే, ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ స్ట్రెచ్ లోపల అడెనిన్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ పైన కింద ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ డిఎన్ఏ సీక్వెన్స్ ఎండింగ్ లోపల మనకు ఎలాంటి ఎండింగ్స్ ఉన్నాయంటే ఇలాంటి స్ట్రెయిట్ గా ఉండే ఎండింగ్స్ ఏమంటారు అంటే బ్లంట్ ఎండ్స్ అంటారు. బ్లంట్ ఎండ్స్ ఓకే, ఈ బ్లంట్ ఎండ్స్ లోపల ఈ మధ్య భాగం లోపల ఏముంటాయంటే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ సైట్స్ ఉంటాయి. రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ సైట్స్ ఉంటాయి. ఓకే, ఈ యొక్క లింకర్ అనే డిఎన్ఏ యొక్క మధ్య భాగంలో రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈకో హార్మోన్ అనే రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ని యాడ్ చేసాము అనుకోండి, ఈ యొక్క లింకర్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే చూడండి, ఈ లింకర్ కాస్త మనం ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది, లేదు అంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఒక సీక్వెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది డబుల్ స్టాండర్డ్ సీక్వెన్స్ ఇక్కడ వరకు ఉండాలి, ఇక్కడ లేకుండా కొంత సీక్వెన్స్ లాస్ ఉంది. దీన్ని ఏమంటున్నారు అంటే స్టిక్కీ ఎండ్స్ అంటున్నారు, స్టిక్కీ లేదంటే కొహెసివ్. ఓకే, ఇక్కడ కూడా దిస్ ఇస్ కాల్డ్ అస్ కొహెసివ్ లేదంటే స్టిక్కీ ఎండ్స్. యాక్చువల్లీ ఏంటి ఈ లింకర్స్ యొక్క అవసరం ఏంటి, ఎందుకు రికంబినెంట్ డిఎన్ఏ లో లింకర్స్ ని యూజ్ చేస్తున్నారు? యాక్చువల్ గా సిటీఎన్ఏ లైబ్రరీస్ కానీ జీనోమిక్ లైబ్రరీస్ కానీ నేను చెప్పినప్పుడు ఏం చెప్పానంటే, ఇక్కడ చూడండి మన యొక్క డిఎన్ఏను రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ని యాడ్ చేయడం వల్ల డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ వస్తాయి. ఈ డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్ లోపల ఇక్కడ ఏముంటుంది అంటే జనరల్ గా ఈ విధంగా స్టిక్కీ ఎండ్స్ ఉంటాయి, కొన్నింటి లోపల బ్లంట్ ఎండ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి బ్లంట్ ఎండ్స్, కొన్నింటి లోపల ఏమున్నాయి బ్లంట్ ఎండ్స్ ఉన్నాయి, కొన్నింటి లోపల స్టిక్కీ ఎండ్స్ ఉన్నాయి. ఈ విధంగా 1, 2, 3 స్టిక్కీ ఎండ్స్, 3 బ్లంట్ ఎండ్స్ వచ్చాయనుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క స్టిక్కీ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టిక్కీ ఎండ్స్ ని యూజ్ చేసేసి మనం డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ప్లాస్మిడ్ లోపల పెట్టవచ్చు. దీన్ని ఏం చేయొచ్చు అంటే ప్లాస్మిడ్ లోపల ఈ దీన్ని తీసుకొచ్చేసి డైరెక్ట్ గా ప్లాస్మిడ్ లోపల పెట్టవచ్చు. ఇక్కడ స్టిక్కీ ఎండ్, ఇక్కడ స్టిక్కీ ఎండ్ ఉంది కాబట్టి ఇవి ఇది వచ్చేసి మధ్యలో ఇన్సర్ట్ అయిపోతుంది, ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇలాంటి కండిషన్ క్రియేట్ చేయాలి అంటే వీటికి లేదు. ఇప్పుడు చూడండి ఈ మూడింటి కూడా ఎండ్స్ ఎట్లున్నాయి, బ్లంట్ గా ఉన్నాయి. ఈ బ్లంట్ ఎండ్స్ ఉన్న ఈ డిఎన్ఏ ను కూడా మనం ఈ యొక్క ప్లాస్మిడ్ వెక్టార్ లో గానీ ఏదైనా వెక్టార్ లో గానీ ఇన్సర్ట్ చేయాలంటే ఈ యొక్క బ్లంట్ ఎండ్ ఉన్న డిఎన్ఏ ను కాస్త మనం ఏదైనా కన్వర్ట్ చేయాలంటే స్టిక్కీ ఎండ్స్ గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు స్టిక్కీ ఎండ్స్ గా కన్వర్ట్ చేసేది ఏ విధంగా ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన బ్లంట్ ఎండ్ డిఎన్ఏ ఉంది. వాట్ ఇస్ దిస్ బ్లంట్ ఎండ్?
డిఎన్ఏ. ఈ డిఎన్ఏ కు ఏం చేస్తారు అంటే మన లింకర్స్ యాడ్ చేస్తారు. లింకర్స్ ఏంటి, ఇవి కూడా ఇట్లాగే ఉన్నాయి, ఇవి కూడా బ్లంట్ ఎండ్ గానే ఉన్నాయి. ఈ లింకర్స్ యాడ్ చేయడం వల్ల ఈ డిఎన్ఏ కాస్త ఇదేమో కన్వర్ట్ అవుతుంది, డిఫరెంట్ కలర్ ఇస్తాను. లింకర్స్ అనేవి గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఓకే, బ్లంట్ ఎండ్ డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్, లింకర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది ఉంది. ఈ రెండు కలగలపడం వల్ల ఇప్పుడు ఏం ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన డిఎన్ఏ స్ట్రాండ్ అలాగే లింకర్, మన డిఎన్ఏ స్ట్రాండ్ ఇది. ఈ డిఎన్ఏ స్ట్రాండ్ అటువైపు ఇటువైపు ఏం ప్రొడ్యూస్ అయింది అంటే మన యొక్క లింకర్ అటాచ్ అయింది. డిఎన్ఏ స్ట్రాండ్ ఉంది, డిఎన్ఏ స్ట్రాండ్ అటువైపు ఇటువైపు లింకర్ అటాచ్ అయింది. ఈ లింకర్ కి అటాచ్ అయిన ఈ డిఎన్ఏ కు రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ యాడ్ చేసాం, ఈకో ఆర్ ని యాడ్ చేసాం అనుకోండి. ఇక్కడ చెప్తున్నాం కదా, ఈకో ఆర్బన్ యాడ్ చేసాం అనుకోండి. ఈకో ఆర్బన్ యాడ్ చేసినప్పుడు ఈ యొక్క ఇప్పుడు చూడండి, ఈ యొక్క లింకర్ మీద ఏమున్నాయి, రిస్ట్రిక్స్ ఎండో న్యూక్లియస్ సైడ్ ఉన్నాయి, నథింగ్ బట్ ఈకో ఆర్బన్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ స్టికీ ఎండ్స్ వస్తుందని చెప్పినాం కదా. ఇప్పుడు ఇది కాస్త దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ మన డిఎన్ఏ యాజ్ ఇట్ ఇస్ అట్లాగా ఉంటుంది, మన డిఎన్ఏ యాజ్ ఇట్ ఇస్ అట్లాగా ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ విధంగా స్టిక్కీ ఎండ్స్ అనేటివి ప్రొడ్యూస్ అయినాయి. యాక్చువల్ గా బ్లంట్ ఎండ్ ఉన్న డిఎన్ఏ కు లింకర్ అటాచ్ చేసి దానికి రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యాడ్ చేయడం వల్ల, దాని రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఇక్కడ కట్ చేయడం వల్ల ఏ విధంగా కన్వర్ట్ అవుతున్నాయంటే స్టిక్కీ ఎండ్స్ కట్ అవుతున్నాయి, స్టిక్కీ ఎండ్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి. ఈ స్టిక్కీ ఎండ్స్ కలిగిన ఈ డిఎన్ఏ తీసుకొచ్చేసేసి ఈ వెక్టార్ లో పెట్టవచ్చు, ఈ వెక్టార్ ని బ్యాక్టీరియా లోకి పంపించవచ్చు. ఈ బ్యాక్టీరియా గ్రోత్ అయిన ప్రతిసారి ఈ డిఎన్ఏ ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. క్లియరా? ఇది యాక్చువల్ గా ఏంటంటే లింకర్స్ కు సంబంధించిన విషయం. ఇంకా అది ఇంకా క్లియర్ గీయాలంటే మనం ఇక్కడ గీయచ్చు. ఇది మనకు సంబంధించిన డిఎన్ఏ, ఇంకా దీనికి సంబంధించిన లింకర్ ఒకటి అటాచ్ అయింది ఈ విధంగా. ఓకే, ఇది యాక్చువల్ గా లింకర్ యూజ్ చేసే విధానం. లింకర్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అంటే మనకు కావాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ కనుక ఎప్పుడైతే బ్లంట్ ఎండ్స్ వస్తాయో ఆ బ్లంట్ ఎండ్స్ ని కోహెసివ్ ఎండ్స్ లేదంటే స్టిక్కీ ఎండ్స్ గా కన్వర్ట్ చేయాలన్నప్పుడు లింకర్స్ ని యూజ్ చేస్తున్నారు. ఈ లింకర్స్ లో ఇవి రెండు చూడండి, ఎప్పుడు లింకర్స్ అనేవి కూడా బ్లంట్ ఎండ్స్ ఉన్నాయి. బ్లంట్ ఎండ్స్ యాడ్ చేయడం వల్ల బ్లంట్ ఎండ్ డిఎన్ఏ కి మన లింకర్స్ యాడ్ చేయడం వల్ల ఇవి దీనికి బైండ్ అవుతాయి. తర్వాత రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యాడ్ చేయడం వల్ల ఇవి స్టిక్కీ ఎండ్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి. ఇవి తీసుకొచ్చేసి దీనిలో పెడుతున్నాయి. ఇది యాక్చువల్ గా ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ లింకర్స్. నేను కమింగ్ టు ది అడాప్టర్స్ ఏంటి, యాక్చువల్ గా లింకర్స్ ఫెయిల్ అవుతాయి కొన్నిసార్లు. ఏంటంటే లింకర్స్ మీద రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియోసైడ్స్ అనేవి మెనీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిస్ట్రిక్షన్ ఎండోసైడ్స్ అనేవి కొన్నిసార్లు ఏంటంటే ఓకే ఒక సైడ్ మాత్రమే బ్లంట్ ఎండ్ క్రియేట్ చేస్తాయి అనుకోండి, ఇట్ సైడ్ మాత్రమే స్టిక్కీ ఎండ్స్ ని క్రియేట్ చేస్తాయి. అప్పుడు ఏంటంటే ఈ డిఎన్ఏ తీసుకొచ్చేసి దీనిలో పెట్టలేము, డిఎన్ఏను తీసుకొచ్చేసి దీనిలో పెట్టలేము. అప్పుడు ఏం చేస్తాం అంటే ఈ ప్లేస్ లోపల అడాప్టర్స్ యూజ్ చేస్తాము. ఇవి ఎందుకు ఇది ఈ విధంగా క్రియేట్ కాకుండా పోతుందంటే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఈ డిఎన్ఏ మొత్తం డీనేచర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మెనీ రిస్ట్రిక్షన్ సైడ్స్ ఉండడం వల్ల చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ గా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకోసమే ఈ యొక్క లింకర్స్ ని యూజ్ చేసినప్పుడు పాసిబిలిటీ రాకపోతే అంటే ఫెయిల్ అయితే ఖచ్చితంగా దెన్ వి గో ఫర్ ది అడాప్టర్స్. ఏంటి అడాప్టర్స్ ఏంటి, ఏ విధంగా వర్క్ చేస్తుందో ఒకసారి చెప్తాను.